పత్రికా రంగంలో మీడియా మొగల్. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం ఆయనలో తపన కనిపిస్తుంది. ఆయన్ని చూస్తే చిక్కు చెదరని ఆత్మస్థైర్యం కనిపిస్తుంది. ఆ ఆధునిక ఋషే పేరు రామోజీరావు. ప్రత్యక్షంగా 25,000 మందికి, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న మహాసంస్థ రామోజీ గ్రూప్. తెలుగు వాకిళ్ల వెలుగు చుక్కలా ప్రభవించే ఈనాడు వినోదాల ప్రపంచం ఈటీవీ, రైతన్నకు అండదండగా నిలిచే అన్నదాత, ప్రపంచంలోనే అతిపెద్దదైన ఫిలిం స్టూడియో ప్రాంగణం, ఇవన్నీ ఆయన ఒడిలో బడిలో పుట్టిన బిడ్డలే. ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ ఛానల్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్, రామోజీ ఫిలిం సిటీ, ఉషాకిరణ్ బ్యానర్, ప్రియా పచ్చళ్ళు, ప్రియా ఫుడ్స్, కలాంజలి, ఇలా ఎన్నో విభాగాలు వీరి వ్యాపార సామ్రాజ్యంలో భాగమై ఉన్నాయి. రామోజీ సామ్రాజ్యం అంతా ఆయన చేసిన కష్టపు సేద్యం మీద పండిన పంట అనే చెప్పాలి. మీడియా మొగల్, తెలుగు జాతి ముద్దు బిడ్డ రామోజీరావు రియల్ స్టోరీ ఈ రోజు చూద్దాం. చిరుకూరి రామోజీరావు గారు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 16 నవంబర్ 1936 ఓ రైతు కుటుంబంలో జన్మించారు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. వీరి ముత్తాత పామర్రు మండలం పేరిసేపల్లి గ్రామం నుంచి చలగాట్లకు వలస వెళ్లారు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించారు. దాంతో ఆయన జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అనే పేరు పెట్టారు. ఆయనకన్నా ముందు ఆయనకు 2 అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ. ఆయన కుటుంబానిది శ్రీ వైష్ణవ నేపథ్యం. తల్లి చాలా భక్తురాలు, ఆచారాలు అన్ని పాటించేవారు. చిన్నతనంలో ఆయనకి భక్తి శుచి అలవడింది ఆమె వల్ల. లేకలేక పుట్టిన మగ సంతానం కావడంతో రామోజీరావుని చాలా ముద్దు చేసేవారు కుటుంబంలో. పెద్దక్క పెళ్లి చేసుకుని వెళ్లిపోయినా చిన్నక్క రంగనాయకమ్మతో సాన్నిహిత్యం ఉండేది. ఇంట్లో తల్లికి అన్ని పనుల్లో సహాయం చేసేవారు ఆయన. రామయ్య అనే పేరు ఆయనకు నచ్చలేదు. ప్రాథమిక పాఠశాలలో చేరేటప్పుడు సొంతంగానే రామోజీరావు అనే పేరును ఆయన అనుకుని ఆయన అదే పేరు పెట్టుకున్నారు. ఆ పేరే ఇప్పటికీ నిలబడింది. రామోజీరావు 1947 గుడివాడలోని పురపాలక ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చేరారు. 1957 ఆరో ఫారం అక్కడే పూర్తి చేసుకుని గుడివాడ కళాశాలలో చేరి ఇంటర్, అక్కడే బిఎస్సి కూడా పూర్తి చేశారు. 1961 ఆగస్టు 19 రామోజీరావు గారికి పెనమలూరుకు చెందిన తాతినేరి వెంకట సుబ్బయ్య వాణీదేవిల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ. అయితే పెద్దలు పెట్టిన పేరు నచ్చక అలా మార్చుకున్నారు. రామోజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బహుమతి తాతినేని వెంకట కృష్ణారావు, మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలో డైరెక్టర్ గా, తోడల్లుడు ముసునూరి అప్పారావు ఈనాడు డాల్ఫిన్స్ హోటల్స్ మాజీ ఎండిగా కూడా కలిసి పనిచేశారు. ఇక రామోజీరావు గారి భార్య పేరు రమాదేవి. ఈ దంపతులకు 2 కుమారులు, ఒకరు కిరణ్, మరొకరు సుమన్. ఇక కిరణ్ భార్య పేరు శైలజ కిరణ్, సుమన్ భార్య పేరు విజయేశ్వరి. సుమన్ చిత్రరంగంలో కూడా స్థిరపడ్డారు. ఆయనకు ఒక కొడుకు కూతురు ఉన్నారు. కానీ సుమన్ అనారోగ్యంతో బాధపడుతూ 2012 మరణించారు. ఇటు రామోజీరావు గారి జీవితంలో ఎంతో చేదు సంఘటన ఇది. సుమన్ లేకపోయినా వారి పిల్లలకి ఏ లోటు రాకుండా రామోజీరావు గారే అన్ని చూసుకున్నారు. రామోజీరావు తనకు పరిచయస్తుడైన అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసేవాడైన తహసీల రామచంద్రరావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తితో ఆ రంగం గురించి నేర్చుకోవాలని ఆశించారు. చదువు పూర్తయిన తర్వాత ఢిల్లీలో అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరారు రామోజీరావు. 3 సంవత్సరాల పాటు ఆ రంగంలో పనిచేసి 1962 హైదరాబాద్కు వచ్చేసారు. ఇక మార్గదర్శిగా, అన్నదాతగా రామోజీరావు ముందు తన కష్టాన్ని నమ్మి ఎదిగారనే చెప్పాలి. ముందు పచ్చళ్ళను తయారు చేసి వాటిని ఊరూరా తిరిగి అమ్మేవారు. కానీ అనుకున్నంతగా వ్యాపారం సక్సెస్ అవ్వలేదు. 1962 తన కుటుంబానికి జీవన ఆధారంగా ఉన్న పొలాన్ని అమ్మి ఆ డబ్బుతో రామోజీరావు హైదరాబాద్కు వచ్చారు. ఇక్కడ ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నారు. ఈ సమయంలో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థను ఏర్పాటు చేసి హిమాయత్ నగర్లో చిన్న ఆఫీస్ని ఏర్పాటు చేశారు. 2 ఉద్యోగస్తులు మాత్రమే ముందు తీసుకుని వ్యాపారం ప్రారంభించారు. ఆ తర్వాత అదే ప్రాంతంలో యాడ్ ఏజెన్సీని కూడా ప్రారంభించారు. హైదరాబాద్లో అదే మొదటి యాడ్ ఏజెన్సీ. అలా 2 శాఖను విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. డబ్బు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండేవారు ఆయన. రైతులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో 1969 రైతుల కోసం అన్నదాత అనే మాసపత్రికను తీసుకువచ్చారు. రైతులు కొత్త పద్ధతి ద్వారా వ్యవసాయం ఎలా చేయాలి, రైతులకు ఎలాంటి సలహాలు సూచనలు అవసరమో అవన్నీ కూడా పత్రిక ద్వారా రైతులకు అందించారు. లక్షలాది మంది రైతులకు ఇది ఎంతో ఉపయోగపడింది. ప్రతి ఏటా తన చందాదారులకు ఒక డైరీని కూడా అందిస్తారు రామోజీరావు. ఇలా పలు వ్యాపారాల్లో దూసుకుపోతున్న ఆయన తర్వాత హోటల్ రంగంలో అడుగు పెట్టాలని భావించి విశాఖలో డాల్ఫిన్ అనే హోటల్ని స్థాపించారు రామోజీరావు. 1970 విజయవాడలో న్యూస్ పేపర్ ప్రింట్ అయ్యేది. అది ప్రింట్ అయ్యి విశాఖకు వచ్చే సమయానికి తర్వాత రోజు మధ్యాహ్నం అయ్యేది. ఇలా తర్వాత రోజు పేపర్ రావడంతో న్యూస్ తెలుసుకోవడం ఇబ్బందిగా ఉండేది. ఈ సమయంలో రామోజీరావు ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకులు కేఎల్ఎన్ ప్రసాద్తో మాట్లాడారు.
ఆ ప్రింటింగ్ విశాఖలో పెట్టండి కోరారు. దానికి ఎంతో ఖర్చు అవుతుందని చెప్పారు ఆయన. ఇది మా వల్ల అవ్వదని తెలియజేశారు. 1974 ఆగస్టు 10 రామోజీరావు తెగించి విశాఖపట్నం శివార్లలోని సీతమ్మధార పక్కన నక్కవాణిపాలెం అనే ఊర్లో ఈనాడు సంస్థను ప్రారంభించారు. అదే సంవత్సరం ఆగస్టు 28 ఆ పత్రిక రిజిస్టర్ చేశారు. చాలా సాధారణంగా ఏ ఆర్భాటాలు లేకుండా 5,000 ప్రతులతో ఈనాడు ప్రస్థానం మొదలైంది. ప్రారంభంలోనే ఈనాడుకు కొన్ని ప్రత్యేకతలు ఉండేవి. అప్పట్లో ఉన్న అన్ని పత్రికల పేర్లు ఎక్కువగా ఆంధ్ర శబ్దంతో మొదలయ్యేవి. ఈనాడు అనే అసలు సిసలైన తెలుగు పేరుతో మొదలైన ఈ పత్రిక అప్పటి వరకు ప్రజలకు అందుబాటులో లేని కొత్త అనుభవాలే అందించింది. తెల్లవారేసరికి గుమ్మంలో దినపత్రిక అందించడం అనేది కొత్త సాంప్రదాయానికి ఈనాడు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త అనుభవాన్ని ప్రజలు ఆనందంతో స్వీకరించారు. సీనియర్ పాత్రికేయుడైన ఏపీకే ప్రసాద్ ఈనాడుకు ప్రారంభ సంపాదకుడిగా ఉన్నారు. ఆయన నిర్వహణలోనూ ఆ తర్వాత కూడా ఈనాడు ఎంతో అభివృద్ధి సాధించింది. 1975 డిసెంబర్ 15 హైదరాబాద్లో 2వ ప్రచురణ కేంద్రం మొదలైంది. అలా విస్తరిస్తూ 2005 అక్టోబర్ 9 నాటికి రాష్ట్రంలోనూ రాష్ట్రం బయట మొత్తం 23 కేంద్రాల నుంచి ప్రచురితమవుతూ అత్యధిక ప్రచురణ ఆదరణ కలిగిన భారతీయ భాషా పత్రికల్లో 3వ స్థానానికి చేరింది దేశంలో. ప్రతి జిల్లాకు ఓ ప్రత్యేక సంచిక ప్రవేశపెట్టి స్థానిక వార్తలు ఇచ్చేవారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక బాక్స్ ఏర్పాటు చేసి అందులో వార్తలు ఇచ్చేవారు. 1987 ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా రామోజీరావు ఎన్నికయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన స్థాయిలో ఈనాడు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా నమోదైంది. ఇక ఆ తర్వాత తన సంస్థ ద్వారా మంచి జర్నలిస్టులను తయారు చేయాలని భావించారు రామోజీరావు. అందుకే ఈనాడు జర్నలిజం స్కూల్ను స్థాపించారు. దీని నుంచి జర్నలిస్టులను తయారు చేసి వారికి తమ సంస్థలోనే ఉద్యోగాలు కల్పించారు రామోజీరావు. ఇప్పుడు పలు టాప్ మీడియాలో ఉన్న సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులే. తర్వాత రామోజీరావు గారు 1980 ప్రియా ఫుడ్స్ ని మార్కెట్ లో ప్రారంభించారు. ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేసి ఫుడ్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు. వంట నూనెలు, పచ్చళ్ళు, నెయ్యి ఇలా అనేక రకాల ఉత్పత్తులు అమ్మారు. ఈ కంపెనీ కూడా క్వాలిటీ మెయింటైన్ చేయడంతో సూపర్ సక్సెస్ అయింది. మన దేశంలోనే కాదు సుమారు 25 దేశాలకు ప్రియా ఫుడ్స్ ఎగుమతి అవుతున్నాయి. తర్వాత చిత్రరంగ వార్తల కోసం ప్రత్యేకంగా సితార, సాహిత్య రంగం కోసం విపుల, చతుర తీసుకువచ్చారు. ఆయన తర్వాత తెలుగు వెలుగు పత్రికను ప్రారంభించారు. పిల్లలు మన చరిత్ర మర్చిపోకూడదని బాలభారతం పేరిట పత్రికను స్థాపించారు. ఇక పలు రంగాల్లో విశేష కృషి చేసిన ఆయనకు అనేక అవార్డులు కూడా వచ్చాయి. ఇక వెండి తెరపై కూడా రామోజీరావు తన ముద్రను వేశారు. ఉషాకిరణ్ మూవీ సంస్థను స్థాపించి 87 సినిమాలను వివిధ భాషల్లో నిర్మించారు. ఒక ప్రతిఘటన, ఒక మయూరి, ఒక మౌన పోరాటం, ఏ సినిమా తీసుకున్నా అది ఒక ప్రయోగమే, ఒక పెను సంచలనమే. ఆయన చిత్రాల్లో ఎప్పుడూ కొత్త వరకే పెద్దపీట వేశారు. ఉషాకిరణ్ మూవీస్ లో పుట్టిన ఎందరో నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు నేటి టాలీవుడ్ చిత్రసీమలో అగ్రస్థానాల్లో రాణిస్తున్నారు. తర్వాత టెలివిజన్ లో అడుగులు ఘనంగా వేశారు ఆయన. 1995 ఈటీవీ, మీటీవీ అంటూ వచ్చి ఎంటర్టైన్మెంట్ ఛానల్ ప్రారంభించి తర్వాత వార్తలు అందించారు. ఆ తర్వాత ETV 2 ప్రారంభించారు. ETV లైఫ్, ETV ఆరోగ్యం, సినిమాలు ఇలా ETV ప్లస్, ETV అభిరుచిని ప్రారంభించారు. తెలుగులోనే కాదు పలు భాషల్లో ETV ఉండాలని సంకల్పించారు రామోజీరావు. తర్వాత ETV కన్నడ, మరాఠీ, ఉర్దూ, బెంగాలీ, ఒరియా, గుజరాతీ, బీహార్ భాషల్లో కూడా స్టార్ట్ చేశారు. తర్వాత వస్త్రాలు ఎగుమతి చేసే కళాంజలిని ప్రారంభించారు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కళాంజలి 1 స్థానంలోనే ఉంది. సినీ పరిశ్రమకే కాదు పర్యాటక రంగానికి రామోజీరావు అందించిన మరో మహా అద్భుతం రామోజీ ఫిల్మ్ సిటీ. సినీ నిర్మాణానికి కావలసిన సకల సదుపాయాల నిలయం ఈ చిత్రనగరి. సువిశాలమైన పూల తోటలు, కళ్ళు చెదిరే స్టూడియోలతో అన్ని వయసుల వారిని మంత్రముగ్ధుల్ని చేసే రామోజీ ఫిల్మ్ సిటీ గిన్నీస్ బుక్ లో తన పేరును నమోదు చేసుకుందంటే ముందుగా మనం తలుచుకోవాల్సిన పేరు రామోజీరావు గారిదే. ఇక దర్శకుడి ప్రతిభకు తగ్గట్టు నిర్మాత కష్టానికి విలువ ఉండేలా సినిమా తీయడానికి అన్ని హంగులు, వస్తువులు ఒక చోట ఉండాలని భావించారు రామోజీరావు. ఆలోచన నుంచి పుట్టుకు వచ్చిందే రామోజీ ఫిల్మ్ సిటీ. అనుకున్న వెంటనే దీన్ని నిర్మించాలని భావించారు. సుమారు 1650 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. 1996 అక్టోబర్లో దీన్ని ప్రారంభించారు. దర్శకుడు, నిర్మాత, చిత్ర యూనిట్, చిత్ర నిర్మాణం కోసం ఒకసారి కథ తీసుకుని ఇక్కడ ఎంటర్ అయితే చాలు, నేరుగా థియేటర్లో ప్రింట్ వేయడానికి వస్తే సరిపోతుందనేలా అన్ని వస్తువులు ఇక్కడ కల్పించారు. అంతర్జాతీయంగా అద్భుతం ఫిలిం సిటీ అనే చెప్పాలి. లైట్లు, కెమెరా, రైల్వే స్టేషన్ ఇలా అన్ని ఇక్కడే ఉంటాయి. మీకు సినిమాకి పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రి సిట్టింగ్లు కూడా ఉంటాయి. చిత్ర నిర్మాణానికి సంబంధించిన నిపుణులు కూడా ఉంటారు. అలాగే 10ల సంఖ్యలో రికార్డింగ్ స్టూడియోలు ఉన్నాయి. బస చేయడానికి 3-స్టార్ 5-స్టార్ హోటల్స్ ఉంటాయి. పల్లె కావాలన్నా, నగరం కావాలన్నా గుడి, బడి, చర్చ్, మసీద్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అమెరికాను కూడా సిట్టింగుల్లో ఇక్కడ వేసుకోవచ్చు. ఏది కుదరదు అని అనరు, అన్నీ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు.
అందుకే బాలీవుడ్ లో పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఇక్కడ సినిమాలు తీయడానికి వస్తారు. ఏటా 15 లక్షల మంది పర్యాటకులు ఫిలిం సిటీని చూసేందుకు వస్తున్నారు. మూవీ మ్యాజిక్ ద్వారా సినిమా షూటింగ్ ఎలా జరుగుతుందో కూడా ఇక్కడ చూపిస్తారు. ఇక డిజిటల్ న్యూస్ లో మరో విప్లవానికి నాంది పలికేలా ఈటీవీ భారత్ కూడా ప్రారంభించారు రామోజీరావు. రామోజీరావు గారు తీసిన సినిమాలు చూస్తే శ్రీవారికి ప్రేమలేఖ, మయూరి, మౌన పోరాటం, ప్రతిఘటన, పీపుల్స్ ఎన్కౌంటర్, అశ్వని, చిత్రం, మెకానిక్ మావయ్య, అలాగే ఇష్టం, నువ్వే కావాలి, ఆనందం, ఆకాశ వీధిలో, మూడు ముక్కలాట, నిన్ను చూడాలని, వీరి, నచ్చావులే, నిన్ను కలిశాక, సవారి, కన్నద గమ్యం. ఇక ఆయనకు అనేక పురస్కారాలు, గౌరవాలు వచ్చాయి. రామోజీరావు గారు చేసిన పనికి, సేవలకు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, శ్రీశ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, ఇక యుధవీర్ అవార్డు, అలాగే కెప్టెన్ దుర్గా ప్రసాద్ చౌదరి రాజస్థాన్ అవార్డు, బిడి గోయంక అవార్డు, భారతదేశం నుంచి పద్మవిభూషణ్. 2016లో సాహిత్యం విద్యా విభాగాల్లో ఆయనకి ఈ అవార్డు కూడా వచ్చింది. సమాజ సేవ చేయడంలో కూడా ఎప్పుడు ముందు ఉంటారు రామోజీరావు. ముఖ్యంగా ఆయన గుప్త దానాలు ఎన్నో చేస్తూ ఉంటారు, కానీ దానికి సంబంధించి ఎలాంటి వార్తలు కూడా బయటకు రావు. నాడు దివిసీమ ఉప్పు వచ్చిన సమయంలో, గుజరాత్ లో భూకంపం ప్రళయతాండవం చేసిన సమయంలో, సునామీ వచ్చిన సమయంలో, విశాఖలో ఉదుహుత్ తుఫాను విలయం సృష్టించిన సమయంలో ఎంతో సహాయం చేశారు ఆయన. ఇక రామోజీరావు గారి ప్రస్థానం చూసినట్లయితే 1961లో తాతినేని రమాదేవితో వివాహమైంది. 1962లో హైదరాబాద్ లో స్థిరపడ్డారు ఆయన. 1962 అక్టోబర్ లో మార్గదర్శి చిట్ ఫండ్ స్థాపించారు. 1965లో కిరణ్ యాడ్స్ ప్రారంభించారు. 1967 1969 వరకు ఖమ్మంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరుతో ఎరువుల వ్యాపారం చేశారు. 1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు. 1970లో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ప్రారంభించారు. 1972-73లో విశాఖలో డాల్ఫిన్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇక 1980లో 3-స్టార్ హోటల్ గా డాల్ఫిన్ ప్రారంభమైంది. 1974లో విశాఖలో ఈనాడు దినపత్రిక ప్రారంభమైంది. ఇక 74లో మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభమైంది. 1975 డిసెంబర్ 17 ఈనాడు హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమైంది. ఇక 1976లో సినీ ప్రేమికుల కోసం సితారా పత్రికను ప్రారంభించారు. ఫిబ్రవరి 1978లో చతుర, విపుల, మాస పత్రికలు ప్రారంభమయ్యాయి. 1980లో ప్రియా ఫుడ్స్ ప్రారంభమైంది. 1983లో ఉషా కిరణ్ మూవీస్ సంస్థ ఏర్పాటు చేశారు. 1991లో ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రారంభమైంది. 1992-93లో సారాపై సమరం, మద్యంపై నిషేధ ఉత్తర్వులు వచ్చే వరకు పోరాటం చేశారు. 1996లో ప్రపంచంలోనే అతిపెద్ద చిత్ర నగరి రామోజీ ఫిలిం సిటీ స్థాపన జరిగింది. 2002లో ఈటీవీ ఆధ్వర్యంలో 6 ప్రాంతీయ ఛానళ్లు ప్రారంభమయ్యాయి. ఇక 2002లో రమాదేవి పబ్లిక్ స్కూల్ ప్రారంభమైంది. 2008లో సమాచార చట్టం కోసం ముందడుగు పడింది. 2014లో ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమ ప్రచార భాగస్వామిగా రామోజీరావును నామినేట్ చేశారు. ఇక 2015లో మరో 4 ఈటీవీ ఛానళ్లు ప్రారంభమయ్యాయి. ఆయన వ్యాపార సామ్రాజ్యం చూసినట్లయితే మీడియా అధినేతగా, ఈనాడు అధినేతగా, వసుంధర పబ్లికేషన్స్, సితారా, అన్నదాత, ఈటీవీ, ఈటీవీ 2, ఈటీవీ కన్నడ, మరాఠీ, ఉర్దూ, బెంగాలీ, ఒరియా, గుజరాతీ, బీహార్, అలాగే రామోజీ ఫిలిం సిటీ, ఉషా కిరణ్ మూవీస్, మార్గదర్శి చిట్ ఫండ్స్, కలాంజలి, బ్రిచా, ఇలాగే ప్రియా ఫుడ్స్, డాల్ఫిన్ హోటల్స్, అలాగే కొలోరామా ప్రింటర్స్, ప్రియా పచ్చళ్ళు, ఇవన్నీ వ్యాపార సామ్రాజ్యమనే చెప్పాలి. ఇక రామోజీరావు గారి ఆస్తులు చూసినట్లయితే సౌత్ ఇండియాలో ధనవంతుల్లో ఆయన పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి ఆయనకు. ఎంతో కష్టపడి ఈ స్టేజ్కు వచ్చారు. లగ్జరీ లైఫ్ కి చాలా దూరంగానే ఉంటారు ఆయన. చాలా సౌమ్యంగా, మృదు స్వభావంగా మాట్లాడతారు. ఇప్పటికీ తన మానస పుత్రికైన ఈనాడులో ప్రతి విషయం ఆయనకు తెలిసే జరుగుతుంది. తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఇక లేరు. ఆయన వయసు 88 సంవత్సరాలు. శనివారం తెల్లవారుజామున 4:50 ఆయన తుది శ్వాస విడిచారు.